నీకు చాపమొల్లు తీసుకోవడం చేత కాదంట కదా. నీకెవరు చెప్పారు? మీ అమ్మగారు చెప్పారు. నీతోనా? గోడతో చెప్పారు. ఏమని చెప్పారో తెలుసా? బాగానే వండి తీసుకెళ్తున్నావు, నా కొడుక్కి చాపమొల్లు తీసుకోవడం రాదు, వాడి గొంతులో ముళ్ళు ఇరుక్కోవాలి, నీ వీపు విమానం మూత మోగుతుంది, జాగ్రత్త అని అన్నారు. జత కలిసే జత కలిసే జగములు రెండు జత కలిసే జత కలిసే జత కలిసే అడుగులు రెండు జత కలిసే జనమొక తీరు వీళ్ళదొక తీరు ఇద్దరొక లాంటి వారు అచ్చుకుపోయినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరు. చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారు ఆనందంగా ఒకరిని ఇంకొకరు. అంటుకోని హృదయాలు తలపులోతున ఆడమగలని గుర్తులేని పసివాళ్ళు మాటలాడుకోకున్నాడు. చాలు కృష్ణ. నేనేం చేసినా మీకు చెప్పుడు మాటల్లా అనిపిస్తాయి, కానీ కృష్ణ ఎంత తెలివిగా మీ దగ్గరకు వచ్చిందో మీకు అర్థమైందా? ఇక్కడికొచ్చి మురారి తరపున మాట్లాడితే ఎలాగో మీరు గెంటేస్తారని తెలుసు. తెలిసి వచ్చిందంటే ఇక్కడ ఏం జరిగిందో తీసుకెళ్ళి మురారితో చెప్పాలని ప్లాన్ చేసింది. ఇలా కూడా మీకు మురారికి మధ్య దూరం పెంచి పూర్తిగా అతన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తుంది. ముకుందా, నాకు నిద్ర వస్తోంది. ముకుందా, నీ అంత లోతుగా నేనెప్పుడూ ఆలోచించలేదు, ఇక మీదట ఆలోచిస్తాను. సరే, పడుకోండి అత్తయ్య. నా కోడల ఆనందానికి కారణం ఏంటో తెలుసుకోవాలి.